బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగుదేశం పార్టీకి ఆనందం కొద్ది క్షణాల్లోనే ముగియబోతుందా? చంద్రబాబు బయటకొచ్చాడు అని సంతోషిస్తున్న తెలుగు తమ్ముళ్లకు ఊహించని గట్టి షాక్ తగలబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ముందుగా చంద్రబాబు నాయుడుకు వచ్చిన బెయిల్ గొప్ప బెయిల్ అయితే కాదు. చంద్రబాబు గారు వయసు ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బందులు గురి కావకూడదు అన్న ఒకే ఒక్క ఉద్దేశంలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద చంద్రబాబు గారికి బెయిల్ రావడం జరిగింది. కంటి శస్త్రచికిత్స కోసమే చంద్రబాబుకు బెయిల్ ఇచ్చారు హైకోర్టు. కానీ ఇక్కడ కచ్చేస్తే చంద్రబాబుకు కొన్ని షరతులు కూడా ఇచ్చారు. నవంబర్ 24 దాకా బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు గట్టిగా ఒక 5 షరతులు పెడుతూనే బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు ఏదో కేసుల్లో విజయం సాధించి బయటకు వచ్చారనుకుంటూ తెలుగు తమ్ముళ్ళు పటాకులు గాలుస్తున్నారు. అబో ఒబ్బో అంటూ గట్టిగా అరుస్తూ జై బాబు అంటూ రెచ్చిపోతున్నారు. కట్ చేస్తే బాబుగారు బయటకు వచ్చింది కేసుపై కాదయ్యా, ఆయన ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్ళి చికిత్సలు చేసుకుని మళ్ళీ రమ్మని కోర్టు కాస్త గడువిచ్చింది, తద్వారానే ఆయన బయటకు వచ్చారు అన్నది క్లియర్గా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబుకు ఊహించిన మరో గట్టి షాక్ ఏంటంటే ఇచ్చిన 5 కండిషన్లలో ఆల్రెడీ కండిషన్ ఆర్డర్ తప్పేశారట చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా 5 షరతులు పెడుతూనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే అందులో చంద్రబాబు గారికి మీడియాతో మాట్లాడడానికి కానీ ర్యాలీలు నిర్వహించడానికి కానీ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏదైనా సందేశం ఇవ్వడం కానీ రాజకీయంగా మాట్లాడడం కానీ చేయకూడదు, ఇది షరతుల్లో ఉంది. కానీ మొదటిసారిగా చంద్రబాబు బయటకు రావడం ఆ ఆనందంలో చంద్రబాబు రెచ్చిపోయి రాజకీయంగా మాట్లాడడం జరిగింది. ప్రెస్ మీట్లో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతూ మీడియాకు అడ్రస్ చేశాడు, అధికార పార్టీపై విమర్శలు చేశాడు. ఇది కరెక్ట్ కాదు. షరతులను రాగానే 24 గంటలు నిండకముందే షరతులను ఉల్లంఘించడం ఇది చాలా నేరం. హైకోర్టు ఇచ్చిన బెయిల్ను షరతులను పూర్తిగా తుంగలోకి తొక్కి చంద్రబాబు బిహేవ్ చేశారన్నది ప్రజెంట్ సిఐడి అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. తక్షణమే దాన్ని డాక్యుమెంటరీ చేసి కోర్టులో రేపు సమర్పిస్తారు. చంద్రబాబు నాయుడు ఉల్లంఘిస్తే కనుక తక్షణమే బెయిల్ రద్దు చేస్తామని కూడా కోర్టు ముందే చెప్పింది. కోర్టు చెప్పిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా షరతులను అలా ఇలాగా ఉల్లంఘిస్తారు అంటూ ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు. ర్యాలీలు చేయొద్దంటే ర్యాలీలు చేస్తారు, మీడియాతో మాట్లాడొద్దంటే నేరుగా చంద్రబాబు మీడియా గురించి మాట్లాడుతున్నాడు. ఇది హైకోర్టు ఇచ్చిన షరతుల్లో పూర్తిగా దారి తప్పినట్టే. చంద్రబాబుకు వెంటనే తక్షణమే అదుపులోకి తీసుకుంటామని, తక్షణమే బెయిల్ రద్దు అవుతుందని కూడా ఇక్కడ చెబుతున్నారు. చూద్దాం రేపేం జరుగుతుందో. ఏదేమైనా కోర్టు ఆర్డరే కాదు, ప్రజానీకం బాట కూడా చంద్రబాబు తప్పేశాడు. పార్టీ క్యాడర్ మొత్తం దారి తప్పేసింది. ఇప్పుడు కొత్తగా ఆయన చేసేదానికి ఏమీ లేదు. పైగా హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకుని మళ్ళీ జైలుకి రమ్మని డేట్ ఇచ్చారు, టైం ఇచ్చారు. అంతేకాని రాజకీయంగా వెళ్ళి రాజకీయాలు చేయమని చెప్పలేదు. ఆల్రెడీ ఉన్న కేసులే గట్టిగా ఉన్నాయి. మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే చంద్రబాబుకి అది పెద్ద తలనొప్పి అవుతుంది, అది ఆయనకు కూడా తెలియంది కాదు. మరి చంద్రబాబు లాయర్లు ఏం చేస్తున్నారో తెలియదు. ఏదేమైనా చంద్రబాబుకు రేపటి రోజున ఏమైనా జరగవచ్చు. నవంబర్ 24 దాకా బయట ఉంటాడా, ఇక్కడికే షరతులు ఉల్లంఘించి మళ్ళీ తక్షణమే జైలుకి వెళ్తాడా అన్నది ఉత్కంఠంగా ఉంది.